Pare să-i spăzat vorba, de că l-am redis, i să-i l-am tăchiu de măriu tim. Să mă văd la? Mantri Shankar, între mii îndăr că e supăricit de, mupăi tu mi de samsral cătăm, până criminal career nu start jese adu, ipăr varcu rundu vândră ia băi casul, quartlă nindit tu nătă, rundu vândră ia băi housebreaking casul lă nindit tu de nătă bândi. Chilkal gura nivasi, Mantri Shankar, ia băi îndi samsral, retirement lecunda jese nădu, neralu. Monene, October 2017 లో బయటికి వచ్చాడు ఎక్కువ సమయం వృధా చేయకుండా వెంటనే తన కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లోనే 11 నేరాలు చేశాడు ఈ 11 నేరాల్లో ఓయూ సిటీలో 4 సైదాబాద్ లో 3 ఇవి హైదరాబాద్ సిటీ పరిధిలోకి వస్తాయి సరూర్ నగర్ లో 2 మీర్పేట్ అండ్ చైతన్యపురి చెరి 1 మొత్తం 3 రాచకొండ పరిధిలో 3 నేరాలు హైదరాబాద్ పరిధిలో రాజకొండ పరిధిలో 4 నేరాలు హైదరాబాద్ పరిధిలో 7 నేరాలు చేశాడు 11 నేరాలు విదిన్ 3 మంత్స్ చేసినటువంటి మంత్రి శంకర్ను మన కమిషనర్ టాస్క్ ఫోర్స్ పట్టుకోవడమే కాకుండా అతని దగ్గర నుంచి ఈ రోజున 370 గ్రాముల బంగారపు వస్తువులను 320,000 నెట్ క్యాష్ను ఒక బజాజ్ అవెంజర్ వెహికల్ వరసి 15 లక్షల విలువైనటువంటి స్టోరెన్ ప్రాపర్టీ అట్లాగే అతని సామాగ్రి ఏదైతే ఉందో అతని ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే అతను రెగ్యులర్గా యూజ్ చేస్తాడో హౌస్ బ్రేకింగ్లో ఆ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇతను ఇంతకుముందుగా చెప్పినట్టుగా చిలకలగూడ నివాసి 1979లో నాగిరెడ్డి బీరేందర్ సింగ్ దీపక్ సక్సేనా నాగులు అనే వారి ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి నేరాలు చేయటం మొదలుపెట్టాడు ఇతని ఎంఓ ఎట్లా ఉంటుందంటే ఒక ఇంటిలో దూరి దానికి తాళం ఉందో లేదో చూస్తాడు తాళం వేసి లేని పరిస్థితుల్లో పెట్టకుండా దూకి నెక్స్ట్ ఇంట్లోకి పోతాడు మరుస పక్క ఇంట్లోకి పోతాడు ఆ ఇంట్లో తాళం వేసిందో లేదో చూస్తాడు ఒక వరుసలోని ఇళ్లలో ఏ ఇంటికి తాళం వేసి లేకపోతే లైన్ మార్చుకొని అంటే రోడ్డుకు అటుపక్క ఉన్న ఇళ్లను చెక్ చేయడం షురూ చేస్తాడు ఎక్కడైతే తాళం వేసి ఉన్నదో ఆ ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు కేవలం ఒక 2 నిమిషాలు 1 నిమిషం 2 నిమిషాల్లోనే తన ఆయుధాలను ఉపయోగించి తను ఇన్ని సంవత్సరాలుగా తెచ్చుకున్న నైపుణ్యాన్ని ప్రయోగించి వెంటనే ఆ లాక్నో ల్యాచ్నో పగలగొడతాడు పగలగొట్టి లోపలికి చేరుకొని సామాను ఏం తీసుకోవాలో ఏ ఎత్తుకోవాలో అంతా తీసుకొని ఏం చేస్తాడంటే పైకి పోయి డాబా మీద వెయిట్ చేస్తాడు వెయిట్ చేసి పొద్దున్నే మార్నింగ్ వాకర్సు వాళ్ళందరూ స్టార్ట్ అయ్యే టైంకి అతను బయటకు వచ్చి వాళ్ళలో కలిసి మామూలుగా వెళ్ళిపోతాడు ఈ రెక్కీ చేసుకునేటప్పుడు కానీ కొంత ఈ దొంగతనాలు చేసే టైంలో కారు కూడా యూజ్ చేస్తాడు ఆ కారు కూడా నేరాలకు ఉపయోగిస్తాడు అన్నమాట మన దగ్గర ఉన్నది చూడు ఆ బోర్డుకి సెట్ అయితే ఒక నెక్స్ట్ అంటే